నమస్తే. మన కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కొత్తగా చెప్పినటువంటి, అంటే ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైతే చెప్పారో ప్రజావాణి దగ్గరికి, ప్రజల కోసం ఇది నియమించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏ ఉన్నాయో చెప్పి అప్లికేషన్లు ఇవ్వండి, దాని ప్రకారం మేము కూడా మేము తగిన సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలల పైనే అవుతుంది. సో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ప్రజలు తండోపతండాలుగా వేల కొద్ది మంది కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలను చెప్తూ ఉన్నారు. సో మరి ఈరోజు కూడా అదేవిధంగా ప్రజలు రావడం జరిగింది. మరి వాళ్ళ సమస్యలు ఏంటి అంటే, వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అట్లా 2-3 సార్లు వస్తున్నారు. శుక్రవారం మంగళవారం అంటూ కూడా ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది ఇట్లా 2-3 సార్లు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరట్లేదా? మరి ఇది రేవంత్ రెడ్డి వరకు చేరుతుందా, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా అని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఉంది. ఒకసారి మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు కే నిరంజన్, ఎక్స్ఆర్మీ. మేము పలవకుర్తిలో 89లో స్కీమ్ కట్టినాం, 77 మందిని కట్టినాం. నేను ఆర్మీలో జాబ్ చేసుకుంటూ డబ్బు కట్టినా, మాకు కూడా వేరే అమ్ముకున్నాడు. ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్, ఒక ఆయన జడ్పిహెచ్ఎస్ కల్వకుర్తి బై స్కూల్ హెడ్మాస్టర్, వాళ్ళ తమ్ముడు ఆప్కర్ సిఐ, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది పోలీస్ స్టేషన్లో, కోర్టు రిఫర్ కేసు చేసినాం. వాళ్ళు ఏమి చేశారు, ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్షీట్ చేయకుండా ఆపారు పోలీస్ స్టేషన్లో. ఆమె ఇది సివిల్ మ్యాటర్ అని ఒక 3 ఏళ్ళ తర్వాత ఇంటికి తలుపు కత్తికిచ్చిపోయారు. 18/27/2012 కలెక్టర్ కాంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ వాళ్ళు లోక్ అదాలత్కు 29/2008/2012 లోక్ అదాలత్కు పంపారు. అక్కడి నుంచి కల్వకుర్తి కోర్టులో 2013 కేసు ఫైల్ అయ్యింది. కేసు ఫైల్ చేసి 2013 కేసు ఫైల్ చేసి దాంట్లో వకీలు జడ్జి కుమ్మకయ్యి 8వ నెల నుంచి రాసేది పోయి 10వ నెల నుంచి స్టేట్మెంట్ రాశారు. ఒక జిల్లా జడ్జి రాసింది దాని తప్పుడు వాళ్ళు అది చేసి 2023 కేసు డిస్మిస్ చేసింది. అన్ని ఆధారాలు పెట్టుకొని కూడా మాకు డిస్మిస్ చేసి ఖైదాలు ఇవ్వకుండా ఒక 60 రోజులకు డిగ్రీ ఇచ్చింది. అది కరెంటు పోలు ఎక్కనికపోతే ఒక కల్వకుర్తి జడ్జి గారు డిగ్రీ ఇచ్చింది. పైసలు కట్టిన రిసిప్ట్ ఇయ్యమంటే మేము ఇయ్యం తర్వాత ఇస్తాం అని అది కూడా తర్వాత ఒక 70 రోజులకు అదొకటి ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ కాగితాలు ఉన్నాయి, మేము సిఐ వేసినాం కల్వకుర్తి కోర్టులో. ఇంతవరకు మా కాగితాలు అందడం లేదు. నారకన్నులు కోర్టు కోతే వాళ్ళ వకీల్ వెంకటేశ్వరరావు వకీల్ కేసు ఫైల్ చేయకుండా ఆ వకీల్ను కూడా కుమ్మక్కయ్యి నాకు పైసలు ఇవ్వకుండా చేస్తుండు, కాగితాలు ఇస్తుండు కానీ పైసలు ఇస్తలేదు. మాకు న్యాయం చేయమని ప్రజావానికి కాంప్లైంట్ చేయడానికి వచ్చినాం. ఇప్పుడే ఫస్ట్ సార్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఏమైనా అప్లికేషన్ ఇచ్చారా వాల్మీకి? మళ్ళీ అంటే మీకు నమ్మకం కలిగేలా వాల్మీకి ఏమైనా ఇవ్వడం జరిగిందా ఏంటి? మేడం మాకు మీకు మెసేజ్ వస్తుంది ఫోన్లో, మీకు మేము నారకన్నల్ కోర్టు కలెక్టర్కి పంపుతున్నాం. వచ్చిన తర్వాత మీరు అక్కడ వాళ్ళు ఏం రెస్పాండ్ ఇస్తారో అక్కడ తర్వాత మీరు ఫోన్ రండి చెప్పి. అవును మేడం. ఆర్మీ, ఎక్స్ ఆర్మీ. 85లో బర్త్ అయినా 94లో బోర్డు వచ్చిన బోర్డు అంటే మెడికల్ బోర్డు క్వాలిఫ్యాక్చర్ అయ్యి మేము 9 ఏళ్ళు చేసినాం. మాకు మా ప్లాట్ మాకు కావాలి, డబ్బానా కావాలి, ప్లాట్ అన్నా కావాలి. మాకు న్యాయం కోరుకుంటున్నాం. మాకు డిస్ట్రిక్ట్ కోర్టులో వకీల్ని పెట్టేయాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముకున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు మా కల్వకుర్తి దగ్గర కొండారెడ్డి పెళ్ళి మాకు న్యాయం చేశారని మేము ప్రజావానికి వచ్చినాం మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏం న్యాయం లేదు మేడం. ఏడికైనా మాకు న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి పోయినా న్యాయం జరగలేదు. ఒక ఉద్యోగస్తులు ఉండి వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. మాకు న్యాయం జరుగుతానే ఇక్కడ వచ్చిన ప్రజావానికి. హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శివంపేట నుంచి వచ్చాము, మెదక్ డిస్ట్రిక్ట్. శివంపేట మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము.
మీరు అంటే ఈరోజు మొదటిసారి రావడం ఇక్కడికి, లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చిన వచ్చి వెళ్ళారా? ఈరోజు ఫస్ట్ సారి, ఇంతకు ముందు వేరే దగ్గర వెళ్ళాము స్కాలర్షిప్. మేము మల్లారెడ్డి కాలేజ్ నుంచి చదువుతున్నాము. మల్లారెడ్డి కాలేజీలో 2022 బ్యాచ్. ఇప్పుడు దాకా స్కాలర్షిప్ లేదు, ఏం లేదు. మా ట్రైబల్ ట్రైబల్ నుంచి వచ్చాం. ఇప్పుడు దాకా 2022 వరకు బ్యాచ్ అయిపోయింది, కానీ స్కాలర్షిప్ రావట్లేదు. ఆర్టీఏ ప్రాబ్లం, ఎంటీఏ రావట్లేదు. కావున మాకు కాలేజీ వాళ్ళు ఇప్పటి వరకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. స్కాలర్షిప్ వస్తలేదు. ఇస్తలే. డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళాము. అక్కడ డిటిడిఓ ఆఫీస్లో అక్కడ ఏమన్నారంటే వస్తారు, ఇంకా రాలేదు, మాస్టర్ ట్యాంక్ వెళ్ళండి, హెడ్ ఆఫీస్ వెళ్ళాలన్నారు. అక్కడ వెళ్తే వాళ్ళేమో డిస్ట్రిక్ట్ ఆఫీస్ అంటారు. ఎట్లనే లేకపోతే వర్క్ అవడం లేదు, అసలు స్కాలర్షిప్ రావడం లేదు. మాకేమో మేము ఇవ్వడం లేదు కాలేజీలో. కాలేజీలో మేనే కన్వీనర్ కూడా వచ్చాము, స్పీడ్ రావడం లేదు, మాకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఇది అప్లికేషన్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ లేదు. కావున మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇదే మొదటిసారా? మొదటిసారి. లోపల ఏమన్నారు? లోపల అప్లికేషన్ ఇచ్చారా? మీ ప్రాబ్లం చెప్పారు. చెప్పాము, అప్లికేషన్ ఇచ్చాము. అవుతుంది అంటున్నారు. మాకు ఎలాంటి రిసీప్ట్ ఇవ్వలేదు. సాయంత్రం వరకు మెసేజ్ వస్తుంది అంటారు. అది వస్తుందా రాదా వెయిట్ చేసి ఉండాలి. అది లోపల ఎవరైనా మినిస్టర్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళని ఏమైనా కలవడం జరిగిందా? ఎవరి కలవలేదు, ఇంకా ఎవరు లేరు అక్కడ కలవడానికి కూడా. ఎక్కడో వాళ్ళు ఉన్నారు అంతే. ప్రజలందరూ కూడా ఇష్టంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని నమ్ముతున్నారా? న్యాయం చేస్తుందని ఇక్కడ వరకు వచ్చాము. న్యాయం చేస్తుందని అనుకుని ఇక్కడ వరకు వచ్చాము. ఏం చేస్తూ వేచి ఉండాలి. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మా ప్రాబ్లం వచ్చేసండి, నాన్ లోకల్ ఇష్యూ అండి. పోలవరం అంటే బైఫర్కేషన్ జరగకముందు 2014 ముందు మేము తెలంగాణ ప్రాంతంలో చదివాము. అంటే చింతూరు గ్రామం కానీ, చింతూరు కానీ, విఆర్పురం కానీ, కుక్కునూరు, ఈ గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలలు చదివారు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళని. ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల్లాగా గుర్తించడం లేదు. అంటే మేము ఏ ఎగ్జామ్ రాసినా సరే దాంట్లో నాన్ లోకల్గా పరిగణిస్తున్నారు. దానివల్ల చాలామంది ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. ఈవెన్ సెలెక్ట్ అయినా సరే గ్రూప్ 4కి కానీ గ్రూప్ 2 కానీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను కూడా నాన్ లోకల్గా ప్రకటించి వాళ్ళని ఉద్యోగం రాకుండా ఉంది పరిస్థితి. సో దీన్ని ఏంటంటే మమ్మల్ని లోకల్గా పరిగణించి మేము ఉద్యోగం తెచ్చుకునేలాగా ఉండాలి. ఇప్పుడు లోకల్ ఇష్యూ ఏంటంటే 1 నుంచి 7వ తరగతి ఎక్కడైతే చదువుతారో వాళ్ళని లోకల్గా పరిగణిస్తుంది TSPSC కానీ తెలంగాణ కానీ. అది GO నెంబర్ 124 ఆధారంగా దాన్ని లోకల్గా పరిగణిస్తున్నారు. కానీ మేము ఆల్రెడీ తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే చదువుకున్నాం మేము. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ జిల్లాలో కూడా చదవలేదు. ఓన్లీ ముంపు ప్రాంతాల్లో మాత్రమే చదివాం. బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత పోలవరం ఇష్యూ వల్ల దాన్ని ఆంధ్రాలో కలిపారు 7 మండలాలని. ఆ 7 మండలాల్లో చదివినటువంటి మమ్మల్ని నాన్ లోకల్గా చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఉద్యోగం కూడా రావట్లేదు మాకు. నరేష్ గారు అని ఉన్నారండి, ఈయన సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యారు. కానీ అతను నాన్ లోకల్లో కిందకి ఇచ్చారు, అవుట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కింద ఇచ్చారు. అది లోకల్గా ఉంటే అతనికి జాబ్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు నేను జేఎల్ ఎగ్జామ్ రాశానండి, టాప్ 13లో ఉన్నాను. నన్ను లోకల్గా ప్రకటిస్తే నాకు జాబ్ వస్తుంది. అసలు పుట్టి పెరిగింది కూడా మేము ఇక్కడే తెలంగాణలోనే పుట్టాము, తెలంగాణ పెరిగాం, తెలంగాణలోనే చదువుకున్నాం. కానీ దాన్ని నాన్ లోకల్గా ట్రీట్ చేస్తున్నారు, దాని GO నెంబర్ 124 ఆధారంగా. కానీ దాంట్లో మాకు ఇంతకుముందు 2018 వరకు ఇచ్చారు, లోకల్గా ఇచ్చారు. కానీ స్టిల్ ఇంకా విద్యార్థులు ఉన్నారు, అక్కడ చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి నాన్ లోకల్గా ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగిన ఈ నోటిఫికేషన్లు కానీ, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నవాళ్ళు కానీ, సెలెక్ట్ అయిన ఉన్నవాళ్ళు కానీ, తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్ అందరికీ కూడా కంపల్సరీగా లోకల్గా క్యాండిడేట్గా గుర్తించి ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఇవ్వాలి. ఈవెన్ TSPSC పోర్టల్లో కూడా నాన్ లోకల్గానే మెన్షన్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిక్ట్స్ లేవు, ఓన్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. మేము చదివింది ఉమ్మడి ఖమ్మం డిస్ట్రిక్ట్లోనే చదివాం, తెలంగాణలోనే చదివాం. కానీ ఆ రిప్రజెంటేషన్ అంటే ఆ డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేవి రావట్లేదు. దాని ద్వారా కూడా మేము నాన్ లోకల్గా అవుతున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడడం జరిగిందా? ఇప్పుడే మొదటిసారి వచ్చారా? లేదండి, ఇంతకుముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, ప్రజాభవన్కి ఇచ్చాము. అదేవిధంగా మంత్రులు కూడా కలిశాము, పొంగిరెడ్డి గారిని కలిశాము, తర్వాత తుమ్మల నాగేశ్వర గారిని కూడా కలిశాము. సార్ చూస్తామని చెప్పారు. అదేవిధంగా సీతక్క గారిని కూడా కలిసాం మేము. సో దాన్ని అటు కూడా వెళ్తుంది, కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు గవర్నమెంట్ నుంచి. సో మమ్మల్ని దయవంచి నెక్స్ట్ నోటిఫికేషన్లు, ఇప్పుడు అయినటువంటి నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా లోకల్గా చేస్తే మా జీవితాలు బాగుపడతాయి. లేదు అని అంటే ఇట్లా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అని పిలువబడే సీఎం రేవంత్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఈ కొత్త గవర్నమెంట్లో. కానీ
మమ్మల్ని ఈ విద్యార్థులను కూడా ఆలోచించమని చెప్తున్నాం, విద్యార్థుల గురించి ఆలోచించమని చెప్తున్నాం. మేము 2014 ముందు ఆ ముంపు మండలం ఉమ్మం ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఆ కూనవారం, వియర్పురం కానీ, వేలేరుపాటు, జూలూరుపాటు ఈ మండలాలన్నీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. కానీ పోలవరం ప్రాజెక్టు వల్ల, వీటిని ఆంధ్రలో కలపడం వల్ల మేము అక్కడ చదివి ఉన్నాం కాబట్టి మమ్మల్ని నాన్న ఒకలాగా గుర్తిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మేము 2014 ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి డివిజన్లో, అది కూడా ఏజెన్సీ ప్రభంత, అక్కడ కూడా ఎక్కువ మంది కూడా ఆదివాసీ విద్యార్థులే చదువుకున్నారు. అది కూడా అందరూ కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కడ చదువు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివి ఉన్నారు. అది కూడా ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. అంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు బాగాలేకపోవడం వల్ల వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అన్ని గురుకులాలు కానీ ఆశ్రమ స్కూళ్ళలో చదివి ఉన్నారు. కానీ వాళ్ళు 2014 తర్వాత, వాళ్ళు ముందు చదివి ఉన్నప్పుడు కూడా 2014 తర్వాత ఈ జీవో తీసుకురావడం వల్ల 124 జీవోలు ఏంటంటే అదర్ దాన్ తెలంగాణ ఆప్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే ఆ ముంపు మండలాల్లో పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రలో కలపడం వల్ల ఆ మండలాలు చూపెట్టట్లేదు. సో మేము ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేము పుట్టి పెరిగినప్పుడు కూడా, మా స్థానికత తెలంగాణ అయినప్పుడు కూడా, తెలంగాణ జిల్లాలో పుట్టి ఉన్నప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఆ మండలాలు కాకపోవడం వల్ల మేము అదర్ దాన్ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది డిస్ట్రిక్ట్ దగ్గరకు వచ్చేసరికి. సో దీనివల్ల మమ్మల్ని నాన్న ఒకరు పరిగణిస్తున్నారు. మేము గ్రూప్ 2 గ్రూప్ 4 వీటికి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మమ్మల్ని నాన్న ఒకరు గుర్తిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 4లో చాలామంది కొంతమంది క్వాలిఫై ఉన్నారు. క్వాలిఫై ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అదర్ దాన్ తెలంగాణ ఉండడం వల్ల 5% ఎలిజిబుల్ చేస్తున్నారు. ఇప్పుడు 95% లోకల్కి, 5% నాన్ లోకల్కి అనేసి 124 జీవో ప్రకారం కన్సిడర్ చేస్తున్నారు. కానీ మేము 95% మేము ఎలిజిబుల్ అయినప్పటికి కూడా మమ్మల్ని నాన్ ఎలిజిబుల్గా చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని దీని సీఎం గారు, మా జిల్లా మంత్రులైన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన బట్టి గారు, వ్యవసాయ మంత్రి అయినా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే సీనన్న పొంగులేటి సీనన్న గారు కూడా రెవెన్యూ ముఖ్య శాఖ మంత్రి వారిలుగా ఉన్నారు. వీళ్ళంతా కొద్దిగా మానవతా దృక్పథంతో ఈ ముంపు మండలం చదివిన విద్యార్థుల ప్రజ సానుకూల దృక్పథంతో మా యందు దయతో కరుణించాలని, మా యొక్క సమస్యని త్వరగతిన ఈ టీఎస్పీసీ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే లోపల పరిష్కరించాలని మేము మానవత దృక్పథం కోరుకుంటున్నామండి. ఏమైందమ్మా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం బంజారుపల్లి గ్రామం. ఈ ఎరుకుర్తి శివారు లోపల భూమి ఉన్నది. ఇది మా అన్నయ్య పేరు మీద 1989 రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ ద్వారా, డాక్యుమెంట్ ద్వారా ఈ భూమిని ఈయన కొన్నప్పుడు 89 కొన్ని, అంటే 1995-96 నుంచి 2005 వరకు కాస్తూ వేచుండగా వీళ్ళ సొంత తమ్ముడు, వీళ్ళ తమ్ముడు నారాయణ, బబ్బూరు నారాయణ, వాడు స్థానిక రెవెన్యూ శాఖ వాళ్ళతో కుమ్మొక్కై, స్థానిక పోలీస్ శాఖతో కుమ్మొక్కై వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మన మొన్ననే రీసెంట్ మొన్ననే పోలీస్ కేసు పెట్టిన వాళ్ళ మీద చాలా విశ్వాసాన్ని ఈయన పోయి ఇప్పమని గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి నివాపం ఇద్దామని ఈ డాక్యుమెంట్ తెచ్చారు. నాలుగుగా తమ్ముడు గౌరవకి వచ్చిండు, ఆగం చేసిండు, బంజరపల్లెలో ఉన్నాము. ఇక భూమి ఇవ్వంటే ఇస్తలేడు, నీది లేదు పోమంటాడు సబ్సిడా. కొడుకుల జీతాలు తిన్నాడు, ఆడికెళ్ళి 33,000 దాకా తెచ్చిండు, అవి అన్నీ తిన్నాడు. నీకు భూమి లేదు ఏం లేదని చెప్తాడు. కబ్జ చేయలేదు, ఏం చేయలేదు, ఫస్ట్ కూడా చేయలేము మేము. నా కొడుకులు పెట్టాలి, చేయలేదు, మేము పెట్టలేదు. వాడు అదర తమ్ముడు పొద్దు సొంతం పెట్టి పేరు మీద చేయించు. అసలు యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ ఈ 1989 డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ ద్వారా సబ్ రిజిస్టార్ స్టేషన్ కాన్పూర్ ద్వారా నమోదు చేసుకున్నాడు. ఇట్టి భూమిని వీళ్ళ తమ్ముడు నారాయణ, బబ్బూరు నారాయణ అక్రమంగా స్థానిక రెవెన్యూ శాఖ ధర్మసాగర్ గారు కుమ్మక్కై ఇట్టి భూమిని వాళ్ళ కొడుకు 2వ కుమారుని పేరు మీద నమోదు చేసుకున్నాడు. దీనిపై భూ బదిలీల చట్టం 1977 యాక్ట్ ప్రకారంగా తగు చర్య తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కలెక్టర్ గారికి ఆదేశించగలరని మేము కోరుతున్నాం. పోతాం, ఇప్పుడే పోతాం. ఇప్పుడు మొదటిసారా మీరు రావడం? ఇప్పుడే పదవుతారు.